ఎందుకంటే అతను ఇప్పుడు ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవం ఇస్తాడు. ఆయన మనం కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. ఆయన నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అది ఏంటంటే నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్నా, ఆయన కాదు ఎవరిని అన్నా, ఆ మాట నేను వాడను. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి ఇప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి చట్టాన్ని ఉపయోగించండి అని చెప్పు, పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా నా మాట అంటాడా? ఇప్పుడు ఒక మాట అమలు చేస్తేరాలండి, కోర్టులు ఉన్నాయి చట్టాన్ని అమలు చే కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క, అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క. అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయే దానమే. కోర్టు వారికే అది తల హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు అన్నవాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే. పైపచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి సెలవులు ఎందుకు, వీళ్ళు టూర్లు మధ్యలో వేసవి సెలవులు ఎందుకు? ఆడ ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున్న లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి. చదువుతున్నారా లేదా వేరే విషయం, కానీ వాళ్ళ వృత్తి ఏంటి? మొన్నెవడో